తెలియవార్తలకు స్వాగతం. తణుకు మండల విద్యాశాఖాధికారి జి సత్యజ్యోతి జిల్లా స్థాయిలో ఉత్తమ మండల విద్యాశాఖాధికారినిగా గణతంత్ర దినోత్సవం నాడు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించిన సందర్భంగా పలువురు అభినందించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ కె ప్రకాష్ బాబు, ఎంఐఎస్ కోఆర్డినేటర్ బి తిరుపతిరావు, సిఆర్పి రాచలబ్బులు, బొంత రవిబాబు, కె లక్ష్మి, షేక్ అమోషా తదితరులు సత్యజ్యోతిని సత్కరించారు. వచ్చే ఎన్నికల్లో బీసీలను మరోసారి మోసం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీ సదస్సు నిర్వహించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. సోమవారం తణుకులైన విలేకరులతో మాట్లాడుతూ బీసీలందరికీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చేసిన ప్రకటన బూటకమని అన్నారు. చంద్రబాబు మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని తెలిపారు. ఎన్నికల స్టంట్లో భాగంగానే వాగ్దానాలు కుప్పిస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్ ఆధ్వర్యంలో త్వరలో మేలుకో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. త్వరలో బీసీల కోసం కార్యాచరణ ప్రకటిస్తారని అన్నారు. పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సమావేశంలో మాట్లాడారు. బీసీల ఎజెండా బీహో బీసీ తెలుగుదేశం పార్టీ 2014 ముందు అప్పుడు కూడా బీసీలు చెప్పి మరి ఆ రోజున ఏమని పెట్టారో దానికో విజయబేరియో జేబీసీ బీసీ బేరియో అని పెట్టి మ్యానిఫెస్టో రిలీజ్ చేశారు. సేమ్ ఇప్పుడు ఏమైతే ఉన్నాయో అవే అన్నీ కూడా చెప్పున్నారు, ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. అప్పుడు అడిగేవాళ్ళు మీ మేనిఫెస్టోలో ఇది ఉందని చెప్పి ఆ వెబ్సైట్ నుంచి కూడా ఆ మేనిఫెస్టో కూడా తీసేయటం జరిగింది. మరి నిన్న జరిగిన జైహో బీసీ కూడా సేమ్ రిఫిట్ చేశారు, బీసీ సప్లాన్ పెడతాను. కానీ బీసీ సప్లాన్ ఎప్పుడో ఉంది, కానీ దాని చట్టబద్ధత కల్పించాలి. కానీ ఈ 5 సంవత్సరాలు కూడా బీసీలను విసమర్చి బీసీలంటే ఒక హేమయంగా నిజంగా బీసీలంటే గౌరవం ఉంటే మీరు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా చేసి ఉండేవారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ చేసి బీసీలందరికీ నా తండ్రి గారు పెద్దపేటేశారు, అందరికీ మేలు చేశారు, ప్రతి ఒక్కరిని ఆదుకుంటాను అని ఆయన చెప్పుకుని వచ్చారు అన్నీ కూడా. వేల్పూరు గ్రామంలో ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టూరు సునంద ఆధ్వర్యంలో 3వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాలపై ప్రచారం చేశారు. బీసీలను మరోసారి మోసం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆకుల సోమరాజు, రెడ్డి గోపాలకృష్ణ, చింతా వెంకటేష్, మీసాల సత్యనారాయణ, ఆర్బిల్ కృష్ణమూర్తి, చుండ్రు శ్యామల తదితరులు పాల్గొన్నారు. ఇరగవర మండలంలో బ్రాహ్మణ పథకాలు అందరికీ అందేలాగా కృషి చేయడం కోసం ఒక కోఆర్డినేటర్ నియమించినట్లు బ్రాహ్మణ కార్పొరేషన్ జిల్లా సమన్వయకర్త సూరంపొడి కామేష్ తెలిపారు. ఇరగవర మండల కోఆర్డినేటర్గా వైఎస్ రామలక్ష్మి నియమిస్తూ నియామక ఉత్తర్వులను తణుకు ఎమ్మెల్యే ఆర్మూరి రాధాకృష్ణ ద్వారా అందజేశారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే నవరత్నాలు అమలు చేస్తారని ఆచరణ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చెరుకువాడ శ్రీ రంగనాథరాజు అన్నారు. వెలగలేరులో గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జగన్ అధికారంలోకి రాగానే అందరికీ గృహాలు నిర్మిస్తారని అన్నారు. కర్రి వేణుబాబు, సోమిరెడ్డి, గుడిమెట్ల సత్యనారాయణ రెడ్డి, పెనుమెచ్చ విశ్వనాథరాజు తదితరులు పాల్గొన్నారు. పినమండ మండలం నత్తారామేశ్వరంలో పార్వతీ సమేత రామేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం ఉండి లెక్కించగా 147,223 రూపాయలు వచ్చినట్లు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఆర్ బాలాజీ రాంప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో వై శ్రీధర్, ట్రస్ట్ బోర్డు చైర్మన్ దోరంపూడి వెంకటరెడ్డి, ట్రస్ట్ బోర్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మాటేల్లో గల భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయం నిర్మించి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం నుండి ఈ నెల 31వ తేదీ వరకు మహాకుంభాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణాన్ని జరుపుతారు. తొలి రోజు దంపతులచే సంకల్ప పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారిని కోలాట భజనల మధ్య శేషవాహనంపై గ్రామోత్సవం జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
రాజమండ్రిలో జరిగిన చిత్రకళానికేత రజతోత్సవ వేడుకల్లో తణుకునకు చెందిన చిత్రకళాకారుడు వెంపటాపు కళాఖండాలకు ప్రశంసలు లభించాయి. వెంపటాపు దంపతులను సత్కరించారు. పురస్కారం అందుకున్న వెంపటాపును బాల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బంధుల కాళహస్తీశ్వరుడు సిబ్బంది అభినందించారు. తాడేపల్లిగూడెం తపాలా డివిజన్ కార్యాలయంలో సోమవారం ఎర్నగూడెం బొల్లిన గంగారాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లోగో కలిగిన ప్రత్యేక తపాలా కవర్ను పోస్టల్ సూపరింటెండెంట్ పి వెంకటస్వామి ఆవిష్కరించారు. ఈ శాఖ డివిజన్ కార్యాలయంలో జరిగిన ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక సందర్భాల గుర్తుగా ఈ పోస్టల్ కవర్ను తయారు చేసేలాగా తపాలా శాఖ నూతన విధానాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. తమ తమ బంధువుల జ్ఞాపకాలుగా 12,000 రూపాయలను పోస్టల్ శాఖకు చెల్లించి ప్రత్యేక కవర్ను వారి పేరును విడుదల చేసుకోవచ్చునని తెలిపారు. ఈ సందర్భంగా వీటి కోసం దరఖాస్తు చేసిన నాని నరసింహారావును ఆయన అభినందించారు. ఈ సభలో అసిస్టెంట్ పోస్టల్ సూపర్వైజర్ పి నాగేశ్వరరావు, డాక్టర్ నాని బాబాజీ, గట్టి మాణికాలరావు, పోస్టల్ సిబ్బంది, ఎర్నగూడెం జెడ్పి పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. భీమవరం మావులమ్మ అమ్మవారి శాశ్వత నిత్య అన్నదానం ట్రస్టుకు సోమవారం భక్తులు విరాళాలు అందించారు. టంగుటూరి శ్రీరామ బ్రహ్మం పుష్పవతి దంపతులు, కుటుంబ సభ్యులు 100 రూపాయలు, భీమవరం వాసులు 116 రూపాయలు ఆలయ అధికారులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన జయహో బీసీ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీలకు ఇచ్చిన వరాలకు భీమవరంలో బీసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం భీమవరం నియోజకవర్గ బీసీ నాయకులు ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు కలిసి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బీసీలందరూ టీడీపీకి అండగా నిలుస్తామని వచ్చే ఎన్నికల్లో మరోసారి పట్టం కడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మామిడి శెట్టి ప్రసాద్, వీరవల్లి చంద్రశేఖర్, గొరగాని సత్యనారాయణ, చెల్లబోయిన సుబ్బారావు, వెండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి పేదవాడికి పూర్తి స్థాయిలో సంక్షేమ ఫలాలు అందుతుంది తెలుగుదేశం ప్రభుత్వంలోనేనని జిల్లా పరిషత్ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు అన్నారు. సోమవారం ఉండి నియోజకవర్గం ఆకివీడు తాళ్ళకోడు ప్రభుత్వ భూమి 74 ఎకరాల్లో మొదటి విడతగా 1500 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఎన్నికల్లో చెప్పకుండానే అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదే అని అన్నారు. హామీలన్నీ కూడా ఒక్కడ కూడా ఈ రాష్ట్రం కష్టంలో ఉన్న 16,000 కోట్ల రూపాయలు కట్టేట రాజధాని నగరం లేకపోయినా ఒకే ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం, ఆయన యొక్క కష్టంతో ఎన్నికల హామీలన్నీ నెరవేర్చడం ఒక్కొక్కటే రెండు వెళ్తాను. దయచేసి చక్కని సందర్భంగా పాల్గొన్నాం. ఇవాళ డోక్రా మహిళలకు డోక్రా గ్రూపులు అనేవి మీరే ఆలోచించుకోవాలి. 1996లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకపోతే నేను కూడా ఒక పల్లెటూరు తెలిసినటువంటి వ్యక్తిని. మహిళలు అనేవాళ్ళు వంటింటికి పరిమితమై గడప దాటి బయటికి రావాలంటే మొహమాట పడేవారు. ఎన్నికలప్పుడు 4,000 వ్యక్తులు ప్రచారానికి వచ్చినా గడప లోపలేమండి వేస్తానని చెప్పా ఏదో ఒక మాట చెప్పి పంపించేవాళ్ళు, మొహమాట పడేవారు. కానీ 96 తర్వాత సమాజంలో సహభాగమైనటువంటి మహిళల్ని సామాజికంగా ఆర్థికంగా పైకి తీసుకురావాలని ఈ ముఖ్యమంత్రి గారు ద్వారా గొప్పలు పెట్టారు. చంద్రబాబు ద్వారా గొప్పలు పెట్టకముందు మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మహిళలు ఇంత బాధ్యతన ముందుకు వచ్చారా నేను అడుగుతా ఉన్నా. ఎమ్మెల్యే శివరామ రాజు మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, భవిష్యత్తులో మిగిలిన అర్హులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ ముచ్చాల రత్నం, వైస్ జెడ్పీ చైర్మన్ మన్ని లలితాదేవి, ఎంసీ చైర్మన్ మోటుపల్లి రామవరప్రసాద్, ఆకువీడు మాజీ సర్పంచ్ కోట్ల గణపతి తదితరులు పాల్గొన్నారు. మంచి గ్రామంగా నగరపాలక పంచాయతీగా తీర్చిదిద్దబడాలని చెప్పి సవినీయంగా తెలియజేస్తున్నా. ఇప్పుడు మనం తాగకుండా నిర్మించుకునే కాలనీ
మోడల్ మనీ కింద ఉండాలన్నది నా ఆకాంక్ష. దానికి తగ్గట్టుగా ప్రాధాన్యత కూడా ప్రకటిస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఆ భూమి మీద హక్కు పత్రాన్ని ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ధైర్యం నా పిల్లస్థలం అని చెప్పి ధైర్యాన్ని ఇస్తున్నాం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం రాజమహేంద్రంలో జరిగిన జై హో బీసీ కార్యక్రమంలో బీసీ కులస్థలకు 14 ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడం పట్ల ఉభయ రాష్ట్రాల సిట్టి బంజ మహానాడు కన్వీనర్ కురుపుడిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు అమలాపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీల విదేశీ విద్యకు 10 లక్షలు కేటాయించడం, చేనేతకు 150 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రకటనపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే బీసీలో ఉన్న అన్ని తరగతుల వారికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి ప్రభుత్వం మరింత సహకరించాలని కోరారు. ఇదిలాగా ఉండగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి వెన్నుదన్నుగా నిలుస్తున్న బీసీల నమ్మకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిలబెట్టారని టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మఠపతి రామకృష్ణ తెలిపారు. ముఖ్యమంత్రి ప్రకటన పట్ల బీసీలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలోనే శెట్టి బలిజలకు పలు ఉన్నత పదవులు కల్పించి కీలక పదవులు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రిని కొనియాడారు. ఇదే నమ్మకంతో బీసీలందరూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. శెట్టి బలిజ కార్పొరేషన్ అనేది మా కమ్యూనిటీకి ఇది ఒక ఆక్సిజన్ లాంటిది. పొలాన్ని ఈవేళ రాబోయే 15-20 సంవత్సరాల్లో మాకు ఐడెంటిటీ కోల్పోయేటటువంటి పరిస్థితుల్లో సెట్టిపల్లి కార్పొరేషన్ రావడం వల్ల ముఖ్యంగా మరి మాలో ఎంతమంది యువత యువకులు కానీ చాలా బాగా చదువుకుంటున్నారు, కానీ తల్లిదండ్రులకి ఆర్థిక శక్తి లేకపోవడం వల్ల మా పిల్లలంతా కూడా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ మెడిసిన్ ఫస్ట్ ఇయర్లు చదివి డ్రాప్ అవుట్లు ఎక్కువైపోయారు. రాబోయే కాలంలో సెట్టిపల్లి నుంచి కనీసం ఒక ఇంజనీర్ కూడా లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈవేళ ఆర్థికంగా వచ్చేసాయి. ఈవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫీజు రెగ్యులేటరీ యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ తీసుకురావడం వల్ల ఈ యాక్ట్ కనుక ఫోర్స్ లోకి వస్తే రాబోయే 10-15 సంవత్సరాల్లో సెట్టిపల్లికి ఎవరికి కూడా కనీసం ఇచ్చి కూడా లేనటువంటి పరిస్థితి. పసిడి వర్ణంలో ఉండి విరబూసిన చామంతిలు ఎంతో చూడముచ్చట గొలుపుతున్నాయి. అయితే ఆరుగాలం శ్రమించి సాగు చేస్తున్న చామంతి పుల రైతుల పరిస్థితి మాత్రం దయనీయంగానే ఉంది. ఓవైపు పెరిగిన పెట్టుబడులు, మరోవైపు గిట్టుబాటు ధర లభించక రైతున్న కుదేలవుతున్నాడు. జిల్లాలోని కడియ మండలంలో చామంతి పూల పంట విస్తారంగా సాగుతోంది. ఈ ఏడాది ధరలు పడిపోవడంతో రైతాంగం గొల్లు మంటోంది. కిలో చామంతి పూలకు కనీసం 15 రూపాయలు రావడం లేదని, కోసిన కూలీ కూడా దక్కడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో పూత మీదున్న తోటను తొలగిస్తున్నారు. పంటను తీసేయాలంటే బాధగా ఉన్నప్పటికీ ధర లేకపోవడంతో తప్పడం లేదని అన్నారు. అండి ఓహోలకు వచ్చి ఎక్కడికి వచ్చిన అసలు అసలు పెట్టుబడి పెట్టామండి. చిత్తులు కట్టేసామండి. కూలిపల్ 3 లక్షలు వచ్చేస్తున్నాయండి. కోత కోసినోడికి 17 లక్షలు వస్తుందండి. కూలిపల్ ఇవ్వలేకన్నా ఇంకా దున్నేసుకుంటున్నాం అండి. ఇంకా మనిషి వచ్చి మాకు 4 లక్షలు వచ్చిందండి. మా కూలిపల్ని కూడా అంతలా వచ్చాయండి. పురుగు మందులు కూడా అప్పులు అయిపోయామండి. రైతులు ఏమో చిత్తు కట్టకపోతే కుదరదన్నారండి. ఇంకా ఇంకా చేయలు కాల్ చేస్తున్నామండి. ఇంక ఇవ్వలేకండి కూలీలకి డబ్బులు ఇవ్వలేకండి. ఇంకా మానేసి పీకేసి పాడుతామండి. ఇంకా చిత్తు 1 లక్ష 10 రూపాయలు అండి. 1 లక్ష 10 అండి చిత్తులు అండి. ఎకరం వచ్చి ఆయనకి ముందు కట్టేసాం డబ్బులు. ఎరువుల కొట్లో డబ్బులు కట్టాలండి 1 లక్ష. మేము అక్కడ పూల కొట్లో డబ్బులు ఇస్తారండి. అలా అక్కడ బాగా అయిపోయామండి. ఇప్పుడు బాగా అయిపోయి కడతావా చేస్తారని అంటే ఇంకేం చేయమన్నాక కూలిపల్ని ఒక పీకేసండి. ఇంక ఇది కూడా వేద్దామా మళ్ళీ నెక్స్ట్ అండి. కేజీ ఎంత? ఇప్పుడు కేజీ 10 రూపాయలు 15 రూపాయలు పడుతుందండి.
ఇప్పుడు లక్షలు కట్టేలో కదా మూడవండి, మళ్ళీ వారం రోజులు పది కానీ పెరగండి, అప్పుడు దాకా పూలు ఆగండి, మొత్తం డామోజ్ పూలే అండి, అందుకే నాకు పీకేస్తున్నాం అండి. ఈనాటి బంగారు మాట, జీవితంలో కోట్లు సంపాదించినా కలగని ఆనందం ఒక మంచి మిత్రుడిని పొందినప్పుడు కలుగుతుంది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజయనగరంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.